బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలుషిత తాగునీటితో ఒంగోలు వాసులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు శివార్లో భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు పంట భూములతో పాటు భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది. ఒంగోలు సమీపంలోని చెరువు కొమ్మపాలెం, ఎర్రజెర్ల, వెంగముక్కలపాలెం, పెళ్లూరు, చేజర్లలో భూగర్భ జలాలు కలుషితం కావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు సహా సమీప గ్రామాల ప్రజలను హరిస్తున్న జల కాలుష్యంపై మా ఒంగోలు ప్రతినిధి శౌరి మరిన్ని వివరాలు అందజేస్తారు. నీటికి రంగు, రుచి, వాసన ఉండదంటారు, కానీ నీళ్లు చూడటానికి చాలా తెల్లగా కనపడతాయి. ఇదే నీళ్లు ప్రకాశం జిల్లాలో ఒక చోట అయితే మాత్రం పెట్రోల్ కంటే దారుణంగా నల్లగా మారినాయి. ఇది మనం ఇక్కడ చూడవచ్చు, ఇంత దారుణమైన నల్లగా ఉన్నాయి. ఇవి త్రాగే నీరు. ఈ నీటినే ఇక్కడున్న ప్రజలు రోజు వీటినే త్రాగుతూ ఉంటారు. నిత్యావసరాల కోసం కూడా ఈ నీటినే వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంత దారుణంగా నల్లగా ఈ నీళ్లు మారడానికి కారణం అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుండి వచ్చే విషవాయువు రోజు ప్రజల జీవితాలను హరించడంతో పాటు భూగర్భ జలాలను కూడా దారుణంగా నాశనం చేస్తుంది. అంటే ఈ ఫ్యాక్టరీ ఈరోజు, నిన్న, మొన్న ఎప్పుడో కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ కాదు. గత కొన్నేళ్లుగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి సమీపంలోనే ఈ ఫ్యాక్టరీ ఉన్నా కానీ ఇంత దారుణంగా నీళ్లు నల్లగా అవుతున్నా, ఆరోగ్యాలు కుంటుపడుతున్నా, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా, అధికారులు మాత్రం ఆ ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడరు. దీనికి కారణాలు ఏంటి, లోగుట్టు ఏంటి అన్నది అధికారులకే తెలియాలి, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకే తెలియాలి. కానీ ప్రజలు రోజుకి పదుల సంఖ్యలో మంచాన పడుతున్నారు. తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి, త్రాగే నీరు దగ్గర నుంచి అన్నీ కలుషితం అయిపోతున్నాయి. మా జీవితాలు ఏంటి అని చెప్పి ఈ చుట్టుపక్కల, ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 గ్రామస్తులు అందరూ కలిసి కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి జరుగుతూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున వందలాది మంది గ్రామస్తులు, మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే అసలు వీళ్ళు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ గ్రామంలో ఏంటని స్థానికులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నీటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, అసలు మీ పరిస్థితి అక్కడ ఎలా ఉంది, మీరు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ ఉద్యమాన్ని దీంతో స్టార్ట్ చేసి ఈ ఉద్యమం ఈ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీనికి సంబంధించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకొని మా వ్యాధుల నుండి కాపాడి ఈ వాటర్ తాగటం వల్ల క్యాన్సరు, విషజ్వరాలు, కిడ్నీ బాధితులు, ప్లస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కాలంలో జనరేషన్ కూడా పుట్టే అవకాశం లేకుండా తయారవుతుంది. కాబట్టి దీని దృష్ట్యా మేము కలెక్టర్ గారు కానీ, తక్షణ అధికారులు కానీ, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ ఏమంటే చర్య తీసుకొని ఈ భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీని మూసివేసి ఆ భగీరథ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ అక్కడే ఒక గుంట తీసి ఆ గుంటలో ఇముడుస్తూ దాన్ని అది కింద భూగర్భ జలాల్లో కూడా మా గ్రామంలోకి వచ్చింది. మా గ్రామంలో వాటరు కొట్టేటప్పుడు బోరింగ్లో నుంచి వైట్గా ఉంటాయి, కొట్టిన గంట తర్వాత ఈ పరిస్థితికి వస్తుంది. మేము ప్రస్తుతానికి ఈ వాటర్ తాగుతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఈ వాటర్ బారి నుంచి, ఈ భగీరథ బారి నుంచి కాపాడతారని తద్వారా కలెక్టర్కి, మీడియా మిత్రుల వారికి సంబంధిత ప్రచారం చెప్పండి. చెప్తా ఉన్నాడు మీ గ్రామస్తుడు, చెప్తా ఉన్నాడు, పెద్దలకే కాదు పుట్టబోయే బిడ్డలకి, తల్లి గర్భంలో ఉన్న పిల్లలకు కూడా హాని చేస్తూ ఉంది. చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి, కంటి చూపు తగ్గిపోతూ ఉంది, చాలా రకాల సమస్యలు వస్తాయన్నారు. మీకు వయసు కూడా చాలా పెద్దగా ఉంది. ఏంటి ఇది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు? గతంలో మీరు ఇటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకంపాలెం గ్రామం నుంచి వెంకటేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇది ప్రస్తుతం 2001లో స్టార్ట్ అయింది ఈ ఫ్యాక్టరీ. ఈ 2001 నుంచి ఇది ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ వాసన కానీ ఏమి లేదు. ఎండి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఏదో జాగ్రత్త చేసేవాడు, తెలుసుకెళ్ళాడు, బాగానే ఉంది. ఆయన కాలం అయ్యాడు. ఈ జీవితాల కాలంలో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు డ్రైనేజీకి పంపిస్తున్నారు దాన్ని అంతా. ఆ డ్రైనేజీలో ఊరిని ఓటంతా మా ఊరి వరకు బాకింది. ఇట్లాగే ఇంతకుముందు 1966లో భూపాల్లో ఇదే ప్రమాదం జరిగింది, ఇట్లాంటి ఫ్యాక్టరీ. అప్పుడు 1500 మంది చచ్చిపోయారు. ఈ రోజు కూడా వాళ్ళు ఇకలాంగుల పిల్లలు పడుతున్నారు. 60 కిలోమీటర్ల పచ్చిగిడ్డి కూడా మలవలాడ, అది కూడా మా పరిస్థితి అయింది. మేము 100 రోజులు పెట్టి పోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా మేలుకొని దాన్ని తీసేస్తే మేము బతుకుతాం.